ఇదిగో బయలెల్లె సోడరే, తలసాని శ్రీనివాసు యాదవన్ననే. మంచి మనసు ఉన్నోడు, మానవత్వం ఉన్నోడు తలసాని శ్రీనివాసు యాదవ్. By the people, for the people, of the people. Taneyo brand. Lashkarlo grand. Samanyala fan. Niluvella Shan. Leader of masses. తలసాని జనమే తానే, తానే జనమై పదవిలో ఉన్నా లేకున్నా ఒకే తీరుగా ప్రజలందరికీ అండగా ఉండే నాయకుడు. హైదరాబాదీ సంస్కృతికి నిలువెత్తు రూపం తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో హోల్సేల్ కూరగాయల వ్యాపారం నిర్వహించుకునే యాదవ సమాజానికి చెందిన అతి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన లలితబాయ వెంకటేశం యాదవుల 9 మంది సంతానంలో మూడోవాడిగా 1965 అక్టోబర్ 6న జన్మించారు మన తలసాని. ప్రాథమిక విద్యాభ్యాసం మోండా మార్కెట్లోని ఇస్లామియా హైస్కూల్లో, ఇంటర్మీడియట్ టాగోస్ హోమ్ కాలేజీలో చదువుకుంటూనే మోండా మార్కెట్ హమాలీ సంఘం అధ్యక్షుడిగా నిరంతరం కార్మికుల శ్రేయస్సు కోసం సేవ చేసే తన తండ్రి వెంకటేశం యాదవ్ గారిని చూస్తూ నాటి నుండి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు. ఆనాటి కుటుంబ పరిస్థితులకు తోడుగా తండ్రితో వ్యాపార వ్యవహారాల్లో ఉంటూనే శ్రీనివాస్ యాదవ్ నాటి సమకాలీన రాజకీయాలను ఎప్పుడూ అవగాహన చేసుకుంటూ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ప్రతిరోజు కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులకు భారంగా ఉండే తైబజర్ పన్నును రద్దు చేయాలని నాటి ప్రభుత్వంపై పోరాడి ఎన్నో రోజులుగా సతమతమవుతున్న వర్తకుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ప్రజల గుండెల్లో నాయకుడిగా నిలిచాడు. ఆ తర్వాత మోండా మార్కెట్ హమాలి సంఘం అధ్యక్షుడిగా గెలిచాడు. ప్రభుత్వం నుండి ప్రత్యేక లైసెన్స్ ఇప్పించి మార్కెట్ హమాలీలకు ఒక భరోసా కల్పించాడు. ఎప్పుడూ సమాజ సేవలో నిమగ్నమై ఉండే తలసానిని రవీంద్ర భారతిలో 94 కిలోల పూలదండతో సన్మానించడం నగరమంతా సంచలనం. ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోని మొండితత్వం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎదురేగి పోరాడే తెగువ, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా నిలదీసే తీరు, ఇవన్నీ ప్రజలకు చేరువ చేస్తే మధ్యతరగతి తండ్రిలో మాత్రం ఒకంత ఆలోచనలు రేకెత్తించాయి. ఈ వ్యవహార శైలిని, నిత్యం న్యూస్ పేపర్లో రాజకీయాలను చూస్తున్న తలసానిని చూసి తండ్రి వెంకటేశం యాదవ్ ఎప్పుడూ ఈ రాజకీయాలు ఎందుకు రా, నువ్వేమన్నా మంత్రవుతావురా అని గద్దిస్తుండేవారట. తండ్రి మాటలను సీరియస్గా తీసుకున్నాడో లేక అసెంబ్లీ ముందు నుండి స్కూటర్ పై పెడుతున్న ప్రతిసారి ఒక్కసారైనా లోపలికి వెళతా గుండాగా కూర్చుంటా అని నాటి బాల్యమిత్రులతో అన్న మాటలకు కట్టుబడ్డాడో గాని అనతి కాలంలోనే నాటి మాటల్ని నిజం చేసి అసెంబ్లీలో కూర్చున్నాడు, మంత్రిగా సేవలందిస్తున్నాడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్. May 5, 1984 స్వర్ణ గారితో వివాహం అనంతరం మరింత కుటుంబ బాధ్యతలు పెరిగాయి. కొడుకు సాయి కిరణ్తో పాటు ఇద్దరు కూతుళ్ళు శ్వేత, స్వాతి జన్మించారు. ఇటు వారి ఆలనా పాలనా చూసుకుంటూనే అటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు అండగా ఉన్నాడు. స్వతహాగా హీరో ఎన్టీఆర్ కి వీరాభిమాని తలసాని. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిందంటే చాలు, తన వారందరితో 100 రోజుల వరకు సంబరాలు చేసేవారు. ఇరవై 2 అతి పిన్న వయసులోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు.
1986లో తొలిసారి ఎంసీహెచ్ కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఆ పోటీలో ఓటమిని చవి చూసిన ఏమాత్రం కుంగిపోలేదు. తొలి ఓటమిని మలిగెలుపులకు సోపానంగా మార్చుకున్నాడు. సికింద్రాబాద్లో గల్లీ గల్లీలో తన ఉనికిని చాటుకుంటూ ప్రతి సమస్య పైన తన స్థాయిని మించి పోరాడేవాడు. ఎలాంటి పదవి రాజకీయ హోదా లేకున్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేవాడు మన తలసాని. ముఖ్యంగా మహంకాళి జాతర, బోనాలు, గణేష్ చవితి ఇలా ప్రతి పండుగను ఆప్తులతో సంబరంగా జరుపుకునేవాడు. రాజకీయ ప్రవేశం చేసి 9 నెలల్లోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేస్తున్న ప్రజాసేవ పట్ల ఆకర్షితుడయ్యాడు తలసాని. ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు 1994 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారి సికింద్రాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడ్డాడు. అప్పటికే సికింద్రాబాద్లో తలపండిన ఉద్దండులున్నారు, విచ్చలవిడిగా డబ్బును వెదజల్లే పెత్తందారులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరోసారి ఆలోచించమన్నారు. గెలవడం కష్టం, ఓటమి ఎదురైతే రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరం, సొంత పార్టీలోనూ పోటీ, అన్నీ ప్రతికూల పరిస్థితులే. వాటికి లొంగితే తలసాని మొండోడు ఎలా అవుతాడు? ఇందరి గుండెల్లో నాయకుడిగా ఎలా ఎదుగుతాడు? ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బరిగీసి నిలబడ్డాడు నూనూగు మీసాల యువకుడు తలసాని. అఖండమైన మెజారిటీతో ప్రత్యర్థులకు సైతం అంతుచిక్కని విజయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాడు. అప్పుడు మొదలైన తలసాని రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు అంటే సుమారు 27 ఏళ్లు అప్రతిహతంగా కొనసాగుతుంది. ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో సంచలనాత్మకమైన 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని, ఆసియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్లమ్ తన నియోజకవర్గంలోని అడ్డగుట్ట ప్రాంతం నుండి ప్రారంభించడం తలసాని పనితీరుకు నిదర్శనం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేంత చనువు. ఎవరింట్లో ఏ ఆపద ఉన్నా, ఏ సంతోషం ఉన్నా అక్కడే ఉండేవాడు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేదు, అనుక్షణం ప్రజల కోసమే పనిచేశాడు తలసాని. ఆల్విన్ కార్మిక సంఘం ఎలక్షన్లో నాటి దిగ్గజం పీజేఆర్ పై గెలిచి తన ఉనికిని చాటుకున్నాడు. కార్మికులకు మరింత దగ్గరయ్యాడు. సమస్యలపై చురుకుగా స్పందించే తీరు, గ్లాస్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ప్రెసిడెంట్గా చేసిన అనుభవం, దిగువ తరగతి మనుషులతో తనకున్న అనుబంధాన్ని గమనించిన అధినాయకత్వం, ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ చంద్రబాబు తొలి క్యాబినెట్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన తలసానికి 1996లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతల్ని అప్పగించారు. కార్మికుల బాగోగుల కోసం నిత్యం శ్రమించేవాడు. గల్లీ గల్లీ తిరిగి అవసరమైన ప్రతి అభివృద్ధికి తోడ్పాటు అందించేవాడు. నాటి ప్రభుత్వంలో ఎన్నెన్నో పథకాలకి రూపకల్పన చేసిన కేసీఆర్ గారితో కలిసి పనిచేశారు మన తలసాని. అనంతరం 1999లో రెండవసారి ఎమ్మెల్యేగా భారీ విజయం, మళ్లీ మంత్రి పదవి. ఈసారి టూరిజం శాఖ మంత్రి అయ్యాడు సీనన్న. వివిధ దేశాలు పర్యటించి టూరిజం అభివృద్ధికి గల అవకాశాల్ని పరిశీలించాడు. విదేశాల విశిష్టతల్ని హైదరాబాద్కి ఆపాదించాడు. మన చారిత్రక వైశిష్ట్యాన్ని దశ దిశలా చాటాడు. తన పనితనంతో హైదరాబాద్తో పాటు రాష్ట్రాన్ని దేశానికే టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్ది మంత్రిగా తన మార్క్ పనితనాన్ని చూపెట్టాడు తలసాని. వాటిలో విశ్వనగరాన్ని తలదన్నే పార్కులు, స్నోబర్డ్, ఐమాక్స్ థియేటర్, గోల్కొండ లైట్స్ అండ్ సౌండ్ షో, జలవిహార్ లాంటివెన్నో ఉన్నాయి. హేమా హేమీలకు సైతం దక్కని మంత్రి పదవులు తలసానిని వెతుక్కుంటూ వచ్చాయంటే ఈ పనితనమే కారణం. దిగువ మధ్యతరగతి నుండి ప్రజానాయకుడిగా హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తలసాని వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనుకోని సమస్యలు ఎప్పుడు ఎదురైనా ఏమాత్రం జంకకుండా పరిష్కారం వెతకడం అతని నైజం. రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2004 ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా పదవులున్నప్పుడు ఎలా ఉన్నాడో,
లేనప్పుడు సైతం అలాగే ఉన్న తలసానిని చూసి ప్రజలే ఆశ్చర్యపోయారు. ఇంత మంచి వ్యక్తిని వదులుకోవద్దనుకున్నారు. అనూహ్యంగా జరిగిన 2008 బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా 18,000 పై చెరుకు ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రజల మన్ననలు అందుకున్నాడు. 2009 తెలంగాణ ఆకాంక్షకు మద్దతుగా మహాకూటమై పోటీ చేశాడు. నాటి ప్రభుత్వం కుల మతాల్ని రాజకీయాల్లోకి తెచ్చి కుట్రలు కుయుక్తులతో ఓటమి చెందిన ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తన సేవా గుణాన్ని విడనాడలేదు. 2014 సనత్ నగర్ నుండి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచాడు. కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతిపక్షంలో ఉండి కూలిపోయే దశలో ఉన్న IDH రెడ్ బిల్డింగ్స్ కి గృహ నిర్మాణ పథకం మంజూరు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరడంతో వెంటనే స్పందించి డబుల్ బెడ్రూమ్ పథకానికి అక్కడి నుండే శ్రీకారం చుట్టారు. తలసాని పనితనం, పాలనా దక్షత, ప్రజల్లో అతనికున్న మంచి పేరు తెలిసిన కేసీఆర్ పార్టీలో భాగస్వామి కావాలని ఆహ్వానించడంతో తన వారందరితో కలిసి గులాబీ ధరణంలో చేరాడు. కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా తలసానికి బాధ్యతలు అప్పగించాడు కేసీఆర్. రైతులపైన, వెనుకబడిన వర్గాలపైన అతనికున్న ప్రేమ గురించి తెలిసిన కేసీఆర్ మత్స్య, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల్ని అప్పగించారు. GHMC పరిధిలో TRS పార్టీని బలిష్టం చేసి కేటీఆర్తో కలిసి పనిచేసి 99 గులాబీ దండును GHMC పంపి హైదరాబాద్ ముఖ చిత్రంపై గులాబీ జెండాను ఎగురవేశారు. అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసి బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న టీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్తో పాటు నడుస్తూనే తన జాతి బిడ్డలకు సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో 10 ఎకరాల్లో యాదవ్ భవన్ నిర్మాణానికి కేసీఆర్ గారిని ప్రత్యేకంగా కోరి ప్రభుత్వం నుండి 10 కోట్ల రూపాయల నిధులు సమకూర్చగలిగారు. కానీ మంచి డైనమిక్ మినిస్టర్ ఆ జాతి రత్నం శ్రీనివాస యాదవ్ గారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. నిజంగా ప్రజల బాధ తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టే కొన్ని మంచి కార్యక్రమాలు ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నాయి. నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఈరోజు అది నా ఐడియా కాదు, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారి ఐడియా. సీఎం గారు రూపొందించిన పథకాల్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కష్టపడి పనిచేసే రైతులకు అదనపు ఆదాయంగా పాడిని మార్చగలిగారు. అణగారిన యాదవ వర్గాలకు అండగా గొర్రెల పంపిణీ చేశాడు. మిషన్ కాకతీయతో పునరుజ్జీవనం పొందిన చెరువుల్లో గంగపుత్రులు, ముదిరాజులకు చేపల పంపిణీ చేసి నీలి విప్లవాన్ని సృష్టించాడు. సినిమా ఇండస్ట్రీకి భరోసానిచ్చాడు. ఇలా సినిమాటోగ్రఫీ, మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రిగా ఎదురులేని విజయాలు నమోదు చేసుకుంటూ సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాడు తలసాని. 2018 తిరిగి సనత్ నగర్ నుండి తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాన్ని రూపొందించినా తన నియోజకవర్గ ప్రజలకు మొదట దక్కాలనే తపన సీననది. ఒకటి రెండు కాదు, ఈ నగరంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా సనత్ నగర్ నుంచే దానికి అంకురార్పణ జరిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభమైంది. సనత్ నగర్లోనే IDH కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ గవర్నర్ గారు కూడా వచ్చి చూసి అద్భుతంగా ఉందని చెప్పే స్థాయికి నిర్మాణం చేసింది కూడా శ్రీనివాస్ యాదవ్ గారే. ఆయన మొదలుపెట్టింది, ఈరోజు 100,000 బెడ్రూమ్ల దాకా వచ్చింది. అలా ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూమ్ పథకం సైతం సనత్ నగర్ నుండే ప్రారంభమైందంటే తలసాని కాంక్ష ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు, యూజీసీ, WDC, వైకుంఠ ధామాలు, బస్తీ దవఖానాలు,
స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, మల్టీపర్పస్ హాళ్లు, ఇలా ప్రతి అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకొచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్, విశ్వ విపణిలో హైదరాబాద్ని నిలిపిన కేటీఆర్, ఈ అభివృద్ధికి చేదోడుగా తలసాని. మట్టి మనుషుల మనిషిగా ప్రేమాభిమానాలే పంచుతూ చిరకాలం జీవించాలని కోరుకుంటూ లీడర్ ఆఫ్ మాసెస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అపూర్వమైన విజయాలు, వెలకట్టలేని సంతోషాలు, ఎన్నో గొడుదొడుకులు అన్నీ కలిస్తేనే మీ పరిపూర్ణ జీవితం. ఇంతటి ప్రస్థానంలో 30 ఏళ్లుగా మీతో కలిసి అడుగులు వేసే అవకాశాన్ని కల్పించినందులకు సదా కృతజ్ఞతల్ని. నిరాడంబరమైన మీ జీవన శైలి భావితరాలకు ఆదర్శం. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ మీ గుర్రం పవన్ కుమార్ గౌడ్. సౌండ్ ఆఫ్ చేసేయండి. చేర్ తీసుకో, రెండవే తీసుకో. ఇంకోటి దయచేసి ఆశీర్వచన తర్వాత సార్ అందరినీ కలుస్తారు కాబట్టి సహకరించవలసిన కూర్చున్నాం. పెద్దలు గౌరవలేను హఫీజ్ కాజీ, ఎంఏ రషీద్ గారు తీవ్రాలిస్తారు, వాళ్ళు రావాల్సిన చేస్తున్నాం. ఎంఏ రషీద్ గారు దయచేసి కొంచెం పక్కకి చేయాలండి. సార్ అందరినీ కలుస్తారు, అందరూ సహకరించాలి ప్లీజ్. పర్సనల్ బిట్ హఫీజ్ అది ఎంఏ రషీద్ గారు సార్కు ఆదరణ ఇస్తున్నారు. అలాగే సెయింట్ ఫిలోమినా చర్చ్ ఫాదర్ చార్ల్స్ గారు కూడా మన మంత్రివారు తలసాని గారికి ఆశీర్వాదాలు సార్. సెయింట్ ఫిలోమినా చర్చ్ ఫాదర్ చార్ల్స్ గారు మన మంత్రివర్యులు పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస గారి జన్మదిన సందర్భంగా వారికి ఆశీర్వాదాలు ఇస్తారు. గౌరవించండి మీ ప్రియమైన కుమారుడైన శ్రీనివాస్ యాదవ్ గారిని. మీరు మా రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక నాయకుడిగా మేము అందించినందుకు మీ కృతజ్ఞత వందనములు. వారిని వారి కుటుంబాన్ని మీరు ఎల్లప్పుడూ ఆశీర్వదించి మీ దైవదూతల ద్వారా వారిని మీరు ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి సరే కాపాడి వారికి మంచి ఆరోగ్యములు, వారి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా విద్యలో, ఆరోగ్యంలో, ప్రజల నిత్య అవసరాల్లో వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా మా కాన్స్టిట్యువెన్సీ సనత్ నగర్ని అభివృద్ధి చేయమని, వారి ద్వారా జ్ఞాన వెలుగు, ప్రజల్లో ఆశ, ప్రజల్లో నమ్మకం కలిగేటట్టు చేయమని, వారిని ఎప్పుడు గొప్ప నాయకులుగా మాకు ఉంచమని మాకు ఇచ్చిన కృతజ్ఞత వందనములు కలుగుతూ వారికి ఆయు ఆరోగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడుగాక. ఫాదర్ చాల్స్ గారికి ధన్యవాదాలు. అలాగే గురుద్వార సాహెబ్ అమీర్పేట్ గిరంతి రామసింహ రామసింగ్ గారు అవతీర్ణ మన చేస్తున్నాం, వారి ఆశీర్వాదం వలసిన మన చేస్తున్నాం. గిరంతి రామసింగ్ గారు గురుద్వార సాహెబ్ అమీర్పేట్ దయచేసి మిగతా వాళ్ళు ఎవరు రాకండి, ఒక్కొక్క తక్కువ అవసరం మన చేస్తున్నాం. ప్లీజ్ కేక్ కటింగ్ తర్వాత అందరు కలవచ్చు. మీరు ఇంట్లో వచ్చే ఆ పైసే ఆయన.